గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే బీటింగ్ రీట్రీట్లో ఈసారి డ్రోన్లతో లేజర్ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోనే తొలిసారిగా 1000 డ్రోన్లతో ఢిల్లీ విజయ్ చౌక్లో జరగనున్న బీటింగ్ రీట్రీట్కు రిహార్సల్స్ జరిగాయి. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్ నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. లేజర్ లైటింగ్తో వెలుగులను విరజిమ్ముతూ కనుల విందు చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన బోట్లాబ్స్ డైనమిక్స్ అనే కంపెనీ ఈ డ్రోన్లను తయారు చేసింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా డ్రోన్లు, లేజర్ లైటింగ్తో ఈ ప్రదర్శన రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా తొలిసారి భారత్ కూడా ఆ జాబితాలో చేరనుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.